వాహనాదారులు జాగ్రత్త రెడ్ లైట్ జంప్ చేస్తే ఐదు వేల రూపాయల జరిమానా ఇదే తప్పిదాన్ని మళ్లీ చేస్తే పదివేల రూపాయలు మళ్లీ చేస్తే పన్నెండు పాయింట్ ఐదు వేలతో పాటు ఓ ఎనిమిది వారాల పాటు మీ లైసెన్స్ రద్దవుతుంది దానితో పాటు ప్రత్యేక శిక్షణా శిబిరంలో శిక్షణ తీసుకోవాల్సి ఉంటుంది తాజాగా కేంద్రం రూపొందిస్తున్న రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ సేఫ్టీ బిల్లు చట్టంగా మారితే పై నిబంధనలు అమల్లోకి రానున్నాయి ట్రాఫిక్ పోలీస్ చూడట్లేదు కదా అని రెడ్ లైట్ జంప్ చేస్తే ఐదు వేల రూపాయలు చెల్లించాల్సిందే ఇదే తప్పిదాన్ని మళ్లీ చేశారంటే ఈసారి పదివేల రూపాయలు మళ్లీ చేస్తే పన్నెండు పాయింట్ ఐదు వేలు వదులుకోవాల్సి వస్తుంది దీంతోపాటు ఎనిమిది వారాల పాటు మీ లైసెన్స్ రద్దు చేసుకోవాల్సి ఉంటుంది రవాణా శాఖ నిర్వహించే ప్రత్యేక శిక్షణా శిబిరాల్లో డ్రైవింగ్ శిక్షణ తీసుకోవాల్సి ఉంటుంది రవాణా వ్యవస్థలో మార్పులకు శ్రీకారం చుట్టనున్న ఈ బిల్లు దేశంలో నానాటికి పెరిగిపోతున్న రోడ్డు ప్రమాదాలకు అడ్డుకట్ట వేయనుంది భారీ జరిమానాలు విధించడం ద్వారా సురక్షిత డ్రైవింగ్ దిశగా డ్రైవర్లను మళ్లించేందుకు ఈ మేర కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పడం లేదని కేంద్ర రవాణా శాఖ తెలిపింది